అని ఎదురు చూస్తుంటాం. యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అయిపోయింది, జోడీ ఎప్పుడెప్పుడు కలిసి చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ జోడీ, లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ ఆసియా. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. నెత్తిలో పెట్టుకున్న ఫ్లవర్ ఈ రోజు ప్రవీణ్ కి. నేను లవర్. నిన్నేమో అన్న అంటది, డాడీ అంటది, అనలేదు. ఎందుకు అనలేదురా? ఇప్పుడేమో నా లవర్ లవర్ అంటుంది. ఆ చూడు ముఖంలో చూడు, అగో అగో ఎట్లా కలకల ఆడుతుంది. కల కల మరి ఇది ఉందా కంటెంట్ లో? ఉంటది. రవణ ఇలా కంటెంట్ ఏంటంటే, ప్రేమించి అమ్మాయి మోసం చేస్తే ఎలా ఉంది, ఈవెన్ ఆ లవర్. ఇప్పుడే నేను అమెరికా నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి నేను అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి పేరు ఏమనుకుంటాను? రస్క్. రస్క్ ఆమె కోసమే వెయిటింగ్. ప్రవీణ్, హే బేబీ, ఎక్కడ ఉన్నావురా? ఇక్కడనే ఉన్నా. ప్రవీణ్, కళ్ళకేమన్నా రోగం పుట్టిందా? తెరిచి రావచ్చుగా అనుకుంటాను. నువ్వు లేని ప్రపంచం చూసి ఏం చేయను ప్రవీణ్. చూసినారా అన్న ప్రేమ? నువ్వు ఏడ్చినా సరే నా చేయి పట్టుకుని ఏడు. ఆ ఏడతలే గానీ, నేనంటే ఎంత ఇష్టం. బాత్రూమ్ కు ఫినాయిల్ ఎంత ఇష్టమో, దోమకు రక్తం ఎంత ఇష్టమో, సీమకు చక్కెర ఎంత ఇష్టమో, నువ్వంటే నాకు అంత ఇష్టం ప్రవీణ్. ఓవర్ యాక్షన్ చేయకరా. ప్రేమ అంటే ఇది, మిరపకాయలు ఆలుగడ్డలు టమాటాలు తినడం కాదు. ఇగో నీ కోసం గిఫ్ట్లు తెచ్చిన తీసుకురా. ఆగు, వెయిట్ చేయడా. ఇగో నీ కోసం ఏం తెచ్చినా చూడు, చూసుకో. ఇదేంటి? మేకప్ బ్రష్. ఇంత పెద్దగా ఉంటుందా మేకప్ బ్రూ? నాను గంటల కొద్ది వేసుకుంటాను అంట, దీంతో ఒక్కసారి వేసుకోవచ్చు. ఇట్లా పూసుకుంటా, ఇట్లా పూసుకుంటా అయిపోతుంది. ఇంకేం తెచ్చినా? ఇగో వాచ్. ఎంతైంది? 7 కోట్లు. 7 కోట్ల? నా చెయ్యి పట్టుకునే పెట్టు. ఎవని చెయ్యి పట్టు, ఒక చేతను పట్టుకుని ఇంకో చేతను వాచ్ పెట్టుకుంటున్నాడు. ఏమో సార్, నాకు కనబడట్లేదు సార్, కనబడట్లేదు సార్. ప్రవీణ్, ఏ ఏడిపించావురా రే సన్నాసి? అది గాడిది ఒర్రేది, నువ్వు కాదు. ఇగో ఏమైంది, ఎందుకు ఎడతాను? రేపటి నుంచి హాలిడేస్ ఇచ్చారు కదా, నువ్వు హాలిడేస్ లో చూడలేను, నీతో మాట్లాడలేను, నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు కూడా తీసుకోలేను కదా. గిఫ్ట్ల మీదనే ఉండదు, నా మీద లేదు ప్రేమ. నీకు లేదు రా, నువ్వంటే నాకు చాలా ఇష్టమా. నీ బాధ పోగొట్టడానికి ఇప్పుడు మంచి సాంగ్ వస్తా చూడు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటి కనువంత సూర్యోదయం. ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా. నీకంతా కూడా చేత కాలేదురా? ఏమో సార్, నా మెదడు బ్లాక్. బాయిగా టాటా. ఆఫ్టర్ 3 ఇయర్స్. రవణ, నేను అమెరికాకి వెళ్ళిన చిన్న ప్రాజెక్ట్ పని మీద నా రస్కు నన్ను మోసం చేసి వేరేటోని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు దాని ఇంటికి పోయి దాని సంగతి చెప్తా. భజనా, భజనా రా బయటికి రా. ఏ ఎవరు నువ్వు? అమ్మా ఎవరు నువ్వు? సరే కనుక ఈ చీకట్లు ఎందుకు వచ్చినావు? చీకట్లు ఎందుకు వచ్చినావా? అమ్మ ప్రతివత శిరోమణి మన్నరు దానికేమో ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు రా రా రాన్న రోజులు ఎక్కడ పోయినాయి అమ్మా. అయినా ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అయ్యో నేను వేరే ఇంటి కోడలేనా ప్రవీణ్? మా ఇంటి కొత్త కోడుగుడ్డు. కోడుగుడ్డు అవుతావా మరి? నన్ను ముట్టుకోకు, వదులు, దూరం పో. అమ్మా ఎండాకాలం పూట కృష్ణకాంతి పార్కులా, ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయినావు. నువ్వు 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని లోపడికి పోతే తుప్పలన్నీ బిజీ బిజీ ఉన్నాయి ఎక్కడి ఎక్కడ. అల్లకేలో ఒక తుప్పని లేపేసి మన ఇద్దరం కూర్చున్నాం. ఇయ్యాలా నువ్వు అమ్మ ముట్టుకోకు. ఇగో
నువ్వు గిట్లా అరవకు, మా ఆయన లేస్తే మంచిగుండా చెప్తానా. వాడు బయటకు వస్తే వానికి ఏం లేవకుండా చెప్తా. రారా నువ్వు బయటికి, ఇజ్జెత్తుంది రా, నీ బతుకు మొదలారా. బయట పంచి పోతాది, నువ్వు పోతావు, నీ బతుకు అలవాడింది. ఒరే ఒరే, ఇవన్నీ డైరెక్ట్ వీడికే కదా. అలా కేలు చూసేది మీ చెల్ల కదా. ఓ మా చెల్ల, ఏం చేయకదాన్ని ప్లీజ్, ఏం చేయదు. అమ్మో, నిన్ను ప్రేమించినప్పుడే నిన్నే ఏం చేయలేదు చెల్ల, నిన్నేం చేస్తా. నేను దీన్ని ప్రేమించినప్పుడు బావా నీ బండెక్కుతా, నీ ఇదెక్కుతా అని నా దగ్గర 70 లక్షలు పెట్టి వడ్డాలని తీసుకున్నది. ఇది భజన అయితే శక భజన. సరే గాని మీ అయ్యాడే. అయ్యతో నీకేం పని? వీళ్ళ అయ్యకు గుండెకు బొక్క పడ్డది, ఎన్ని దాకాలు తిరిగినా ఆపరేషన్ చేయనంటే మా ఇంటి వెనక ఉన్న పంచర్ షాప్ ని తీసుకొని వచ్చిన వచ్చి వాళ్ళతో సహా ఉడబీకిచ్చి 150 రూపాయలు పెట్టి తూపేపించిన. నువ్వు అలా కూర్చొని ఏం చేస్తానవరా? నీ బిడ్డకి ఇజ్జతలేదు, నీకు ఇజ్జతలేదు, నీ బతుకు బయట పంది బత్తాంది, మీరు బత్తాలి. మీ అవ్వేదే మాఫీ ఇప్పుడు, మీ అవ్వేది గట్టిగా అరవకు. వీళ్ళవ్వకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని దావకాల సుడ్డు తిరుగుతా అంటే మా ఇంటి అనుకున్న మటన్ కొట్టు దగ్గరికి పోయి అప్పుడే కోసిన ఫ్రెష్ ఏటై 2 కిడ్నీలు పట్టుకొని వచ్చి పెట్టిన. మర్చిపోయిందమ్మీ అవ్వ, ఎందుకు బత్తాల బతు. అయినా ఇదంతా కాదే, నీ ముందడ పనులు ఊతే నేను ఏం చేసిన చెప్పు. ఈ అని ఒకసారి బర్రె పనులు తీసుకొచ్చి పెట్టిన దీనికి. ఇట్లా కాదే నీ సంగ చెప్తా. ఏం చేస్తావు? ఏ నిన్నేం చెప్తానే, నేను నిన్నేం చేయను, నిలబడు. అమ్మ యాక్టింగ్ అమ్మ పర్ఫార్మెన్స్. ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు ఆడియో వింటేనే అంత ఫేమస్ అయితే నీ వీడియో చూస్తే యూట్యూబ్ లో ట్రెండింగ్ వస్తుంది అది. అయినా మా ఆయన నీ లెక్క కాదురా, నన్ను పువ్వుల పెట్టి చూసుకుంటాడు. పూలు అమ్మేటోడు పువ్వులలో పెట్టుకొని చూసుకోక ఏడ పెట్టుకొని చూసుకుంటాడే ఇంకా. హలో, మా ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తెలుసా? బిజినెస్ మ్యాగ్నెట్ పెద్ద బిస్కెట్ ప్యాకెటే వాడు. వాడి సంగతి నాకు తెలియదు అనుకున్నా, వాడు క్రీమ్ బిస్కెట్. అలా క్రీమ్ నేనైతే బిస్కెట్ వాడు, నన్ను నాకేసి ఆ బిస్కెట్ దగ్గర పోయింది. పోరా నీతో నాకెందుకు? మా నెట్టేతనవా నువ్వు? పోరా కుక్క, మా ఆయనకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా కుక్క? గానికి రావాలి, వాడి సంగతి చెప్తా. మా ఆయనకు చికెన్ పెట్టాలి. ఏ కుక్క ఇడదావే, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బీర్సి చదువుకొని తలకాయ పొలం కొడతా. అంత కాదు కాని మీ అన్నయ్య కన్నా ఇజ్జత్ ఉండొద్దు అని అలా కూర్చున్నాడు వాడు. అరే తాగున్నాడు రా, ఆడ మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పోనీ నాకు పెట్టిడా జల్దీ తిను, మా ఆయనకు నిద్ర లేచే అలవాటు ఉన్నది. నిద్రలో లేచే అలవాటు ఉన్నదా? మా సంగతి చెప్తా. మీ ఇంట్లో గడపారు ఉన్నదా? ఎందుకు వీడు ఇట్లనే వస్తాడు కదా వాడు. ఏం చెప్తాను రైడా? మీ ఆయన ఇట్లా వచ్చి అలా పడగానే మనం బుడిపేద్దాం, మన ఇద్దరం కలిసి కలిసి ఉందాం. ఇది పోయేటట్లేడు, ఈయన ఏదో ఒకటి చేయాలి. నువ్వేం చెప్తావే? నన్ను తాగురా బై. అమ్మా అదే ప్రేమిస్తే మిమ్మల్ని చేసుకోలేరా? నన్ను చేసుకోమంటలేము. నువ్వు నన్ను మోసం చేసి వాడిని ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు ఒక ఇంటి కోడలనైనా నా మొగుడికి పెళ్ళన్నైనా కొత్తిమీర కట్టేం కాలేదా? ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకున్నాక ముగ్గురు ఇగో. హలో 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 హలో, క్రికెట్ నేను ఆడాను ఇప్పుడు, కానీ నీకంటే మంచి ఫిగర్ ఉన్నది నాకు. ఐ హావ్ ఏ మై బేబీ నో దేర్ నా బేబీ ఇట్లుంటదన్నా. బిఫోర్ వి కమెంట్ ఐ వాంట్ టు నో, నుకరాజు నీకు ఎలా అనిపించింది స్కిట్ చూస్తున్నంత సేపు? ఏమో మేడం నాకు వినిపించదు. మంచి మంచి చెప్పు, ఎట్లా అనిపించింది జోడి? మా జోడి చూస్తే ఎట్లుండదు? ఒరే ఒరే, అయిపోయింది కదా చైతీరా. సరే, అన్నయ్య మీద నీ అభిప్రాయం ఏంది? ఎవరన్నీ ఆశ వాళ్ళ అన్న నూకరాజ్ అంట, వాడి మీద నీ అభిప్రాయం? చాలా మంచి చూడన్న. ఇట్లాంటి పాటలు నేను ఉన్నాను కదా నూకరాజు, నీకు ఒక మంచి రొమాంటిక్ పాట పెట్టండి. గుండె థ్యాంక్ యూ నూకరాజు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా.